ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయుష్మాన్ భారత్ అనే ఒక స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఇది అట్టడుగు వర్గాలకు కూడా చెందేటట్టు, ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల దాకా బీమా వర్తించేటట్టు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం భారతదేశ వ్యాప్తంగా కూడా అమలు జరుగుతుంది. ఇది కార్డు కూడా ఉచితంగానే పేద ప్రజలకు ఇస్తుంటారు. ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉందో వారందరికీ కూడా ఈ కార్డు ఇస్తుంటారు. ఈ కార్డు తీసుకొని ఏదైతే గుర్తింపు పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎయిమ్స్లో కానీ ఎక్కడైనా సరే 5 లక్షల వరకు ప్రమాదం జరిగినా లేకపోతే మామూలుగా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించారు. ఈ పథకం గురించి మనం ఈరోజు ఈ స్టాల్స్లో ఉన్నాము. దీని నుంచి ఆఫీసర్లు మనకి వివరిస్తారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ కింద మన రాష్ట్రంలో ఇప్పుడు వరకు 94 లక్షల మంది రిజిస్టర్ అయినారండి బెనిఫిషరీస్. అందులో మన గుంటూరు జిల్లాకు వచ్చేసి 9 లక్షల మంది బెనిఫిషరీస్ ఆల్రెడీ సెక్ డేటా ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మనకి బెనిఫిషరీస్ లిస్ట్ ప్రొవైడ్ చేశారు. అందులో మనం ఈకేవైసీ అనేది ఒక అందులో 75% మెంబర్స్ని ఈకేవైసీ చేసాం. ఈ అందరు బెనిఫిషరీస్కి మన గుంటూరు జిల్లాలో కానీ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా ఎంపానెల్ హాస్పిటల్ ఉంటే, ఈ ఆయుష్మాన్ భారత్ కింద ఎంపానెల్ హాస్పిటల్ ఉంటే, ఆ ఎంపానెల్ హాస్పిటల్ అన్నింటిలో ఉచితంగా వైద్యం అందిస్తారు. ఎంతవరకు అందిస్తారంటే వైద్యం 5 లక్షల వరకు అందరికీ ఉచితమైన వైద్యం అందిస్తారు. వాళ్ళకి ముందు ఈ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఒక కార్డు ఇస్తారు. ఈ కార్డు ఎలా ఉంటుందంటే ఈ కార్డు అందరికీ ఆల్మోస్ట్ అందరు ప్రతి ఫ్యామిలీస్కి కొంతమంది ఫ్యామిలీస్కి డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈ కార్డు తీసుకొని ఏదైనా నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా అందరికీ ఏ విధమైన అందులో యాక్చువల్ ఈ ఆయుష్మాన్ భారత్ కింద 1949 ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈ ప్రొసీజర్స్ అన్నీ ఉచితంగానే చేస్తారు. అప్ టు 5 లాక్స్ వరకు అందరికీ ఉచితంగానే చేస్తారు. గుంటూరులో ఏ హాస్పిటల్స్ ఉన్నాయండి? గుంటూరులో ఒక 135 వరకు నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయండి. గుంటూరులో గవర్నమెంట్ వచ్చేసి 33, ప్రైవేట్కి వచ్చేసి 75 దాకా నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. అంత లిస్ట్ ఉంది సార్, లిస్ట్ ఐ విల్ ప్రొవైడ్ టు యూ. ఓకే, ఇది ఈ కార్డు పేద ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా నరేంద్ర మోడీ గారు అందరికీ పంపిణీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాప్ ద్వారా డౌన్ చేసుకోవచ్చు. అట్లానే నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లానే ఏఎన్ఎంఎల్ ద్వారా లేకపోతే సచివాలయం ద్వారా కూడా వెళ్ళి పేద ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్య భారత్ కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం నుంచి ఎట్లా మనం వెళ్ళి హాస్పిటల్స్లో ఎట్లా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది కూడా మన ఆఫీసర్లు వివరిస్తారు. ముందుగా ప్రధానమంత్రి వారికి ధన్యవాదాలు. ఫస్ట్గా ఈ కార్డు పేద ప్రజలకి 5 లక్షల వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. అలాగే ఈ కార్డు తీసుకుని వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి మన హాస్పిటల్లో ప్రధానమంత్రి ఆరోగ్య మిత్ర అని చెప్పేసి ఉంటారు. మన హెల్ప్ డెస్క్లో ప్రధానమంత్రి ఆరోగ్య మిత్ర అని చెప్పేసి మిత్ర గారు ఉంటారు. అతని దగ్గరికి వెళ్ళి ఈ కార్డు ఇచ్చినట్లయితే ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండేది, ఐడి ఉండేది. ఈ ఐడి జనరేట్ చేసి అతనికి కార్డు అనేది ఎంటర్ చేసేదానికి రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే అక్కడికి అతనికి సంబంధించింది అంటే ఏదైతే ప్రొసీజరు, ఎగ్జాంపుల్ కార్డియాలజీ ఇష్యూస్ ఉన్నాయి, సో కార్డియాలజీలో స్టంట్ ఇవ్వాలి. ఆ స్టంట్కి సంబంధించింది ఏం ప్రొసీజర్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలి. అలాగే ఆ ఈసీజీ కానీ ఎకో కానీ వాటి తరపు నుంచి అవి మొత్తం ఫ్రీగా తీసి అక్కడే సర్జరీ అనేది ఫ్రీగా చేస్తారు. సో అది డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఆ ఆరోగ్య మిత్ర అనేది అతని దగ్గరే ఉంటాడు. మీకు ఏదైనా అంటే ప్రజలకి అందుబాటులో ఆరోగ్య మిత్ర ప్రతి హాస్పిటల్లో ఉంటారు. మీకు ఏదైనా అంటే ప్రజలకి ఏదైనా ఇష్యూ వచ్చినా సరే ఆ ఆరోగ్య మిత్రకి చెప్పినట్లయితే వెంటనే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్ మీద ముఖ్యంగా స్త్రీలు డెలివరీస్ చేయించుకోవచ్చు, హిస్టెక్టమీ అలాంటివి కూడా చేయించుకోవచ్చు, పిల్లలకు కూడా పీడియాట్రిషియన్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ కార్డు మీద అన్ని చూస్తారు, జనరల్ సర్జరీ అన్ని చేస్తారు, లాప్రోస్కోపీ కూడా చేస్తారు. 1949 డిసీజెస్ అనేవి ఆయుష్మాన్ భారత్ కార్డు మీద చేస్తారు. గుండె సంబంధించిన వ్యాధులు చేస్తారమ్మా? చేస్తారు. ఆ ప్రొసీజర్స్ లో మనకి ఏది ఉంటే అది చేస్తారు అన్నమాట. మనకి అన్ని బాత్రూమ్ జారి పడితే ఆపరేషన్ చేస్తారమ్మా? చేస్తారు, ఉచితంగా చేస్తారు. మరి ఇట్లాంటి మంచి కార్యక్రమం తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనందరం ధన్యవాదాలు తెలుపుకుందాం. పిఎం సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.